ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీ కొన్న ట్రక్ 13 మంది సజీవ దహనం 4 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్ ట్రక్ ఎదురుగా వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందిన సమాచారం మేరకు గున్ ఆరున్ రహదారిపై డంపర్ను బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును డంపర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. 13 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 9 మృతదేహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గురైన బస్సుల్లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.